नमस्ते आंध्रप्रदेश लिबरहान कमीशन निवेदिक सृष्टिस्तुन्नटुवंटि राजकीय दुमारं मीद इवाल दृष्टि सारिद्दां। इवाल चर्चलो पाल्गोडानिकि आनाडु बाब्री मस्जिद राम जन्मभूमि వివాదాస్పద కట్టడం కూల్చివేత జరిగినటువంటి రోజు ఆ రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసినటువంటి శ్రీ సత్యనారాయణ రెడ్డి, ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు శ్రీ సి నరసింహారావు మనతో ఉన్నారు. చర్చను ప్రారంభించుకునే ముందు ఈ గడిలో ఉన్నటువంటి వార్తా విశేషాలను ఒకసారి చూద్దాం. పార్లమెంట్లోకి లిబర్హాన్ కమిషన్ రిపోర్ట్, వ్యూహాత్మకంగా సర్కార్ ఏటీఆర్. బోబులాపురంపై మంత్రులతో సీఎం చర్చలు, రోసయ్య సవాళ్లు పట్టించుకోని చంద్రబాబు. సత్యం కేసులో సప్లిమెంట్ ఛార్జ్షీట్ దాఖలు, రాజు సహా 10 మందిపై అభియోగాలు. ఓఎస్డీగా కొనసాగవచ్చు, డాలర్ శేషాద్రికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. ఇవాళ మన్మోహన్ కు ఒబామా విందు, వైట్ హౌస్ లో విశిష్ట గౌరవం. కాన్పూర్ టెస్ట్ లో భారత్ వీరవిహారం, తొలి రోజు స్కోర్ లో సరికొత్త రికార్డ్. నిన్నటి నుంచి లిబర్హాన్ కమిషన్ మీద రాజకీయ దుమారం చెలరేగుతోంది. నిన్న ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టకపోయినా కూడా వార్తాపత్రికలకు లీక్ గా వచ్చింది అనే దాని మీద దుమారం లెగితే, ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ఉభయ సభల్లోనూ పార్లమెంటులో లిబర్హాన్ కమిషన్ యొక్క నివేదికని ప్రవేశపెట్టారు. ఆనాడున్నటువంటి రామ జన్మభూమి, బాబ్రీ మస్జిద్ వివాదాస్పద కట్టడాన్ని ఎవరు కూల్చారు అనే దాని మీద నిజ నిర్ధారణ కమిటీ లిబర్హాన్ కమిషన్. ఇది దాదాపుగా 400 సిట్టింగుల తర్వాత, సుమారుగా 100 పొడిగింపుల తర్వాత మొన్న మధ్య నివేదికను సమర్పించింది. నివేదిక సమర్పించిన తర్వాత అది గుట్టుగా ఉంచడం, ప్రభుత్వం ఇన్నాళ్ళు కూడా దాన్ని బయట పెట్టకపోవడం, ఒక వంతైతే అది లీక్ కావడం చాలా పెద్ద దుమారాన్ని లేపింది. అయితే అందులో ఏం చెప్పారు అన్నదాని మీద ఇవాళ చాలా పెద్ద వివాదంగా మారింది. ఒకటి లీక్ మీద వివాదం, రెండోది ఏం చెప్పారు అన్నదాని మీద వివాదం. ఏం చెప్పారు అనే దాని మీద మొత్తం మీద సంఘ పరివార్, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, వీరందరూ కూడా దీనికి బాధ్యులు. వీరందరితో సహా 68 మంది ఈ కూల్చివేతకు బాధ్యులు అనేది లిబరాన్ కమిషన్ నివేదికలో తేల్చినటువంటి అంశం. అంతేకాకుండా ఆనాడున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావుకి దీంట్లో ఏ రకమైనటువంటి బాధ్యత లేదు అనేటువంటి క్లీన్ చిట్ ఇవ్వడం, ఈ రెండు చాలా వివాదాస్పదంగా ఇవాళ మారుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక మాసాల నుంచి దీని గురించి ముందస్తుగా ఒక ప్రణాళికని సిద్దం చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కూల్చివేతకు పాల్పడింది అనేటటువంటిది కూడా ఒక తీవ్రమైనటువంటి అభియోగం. ఈ రకమైనటువంటి అభియోగాలు ఉన్నటువంటి ఈ నివేదికను వాళ్ళ పార్లమెంట్ లో ప్రవేశపెడుతూ యాక్షన్ టేకెన్ రిపోర్టులో మాత్రం ఎవరిని కూడా దోషులుగా పరిగణించేటటువంటి ప్రస్తావన చేయకపోవడం, యాక్షన్ టేకెన్ రిపోర్టులో ప్రభుత్వం చాలా పసరైనట్టుగా వ్యవహరించింది అనేటటువంటి విమర్శని ఇవాళ ఎదుర్కొంటోంది. అంతేకాకుండా దీనికి ముందు ముందు ఇటువంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి అనేటటువంటి చాలా మామూలుగా చాలా సూత్రప్రాయంగా చెప్పారు, కానీ ఖచ్చితమైనటువంటి చర్యలు ఇందులో ఏ రకంగానూ ప్రస్తావించలేదు అనేటువంటి తీవ్ర విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో బాబ్రీ నిర్మాణం, వివాదాస్పదమైనటువంటి బాబ్రీ నిర్మాణం కట్టడం, దాన్ని కూల్చివేత, రామ జన్మభూమి, ఈ రకమైన వివాదం మీద వివిధ రాజకీయ పక్షాలు ఇవాళ వచ్చినటువంటి నివేదిక మీద ఏమన్నాయో తెలుసుకున్న తర్వాత మన చర్చను ప్రారంభించుకుందాం. And we should understand the scope of a fact-finding commission like Liberal Commission. And you know, cabinet can only call out the recommendation or whatever the question they would like to, for the purpose of focusing the action that has been formulated. Now, next step will be respective ministries will have to follow up those actions, action taken report, and take a proper decision. I am not here to direct this ministry, to take this action, that action. इसके बावजूद रिपोर्ट की लीकेज हुई है, तो मैं यह मांग करना चाहता हूं, आज संसद में भी मैंने मांग की है, इसकी रिस्पॉन्सिबिलिटी तय की जानी चाहिए. इस लीकेज के लिए कौन रिस्पॉन्सिबल है, और कम से कम होम मिनिस्टर को इसकी मॉरल रिस्पॉन्सिबिलिटी, नैतिक जिम्मेदारी लेनी चाहिए लीकेज की, और इसकी जांच भी कराई जानी चाहिए.
ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు తెలియని ఏ కొత్త అంశమో కూడా లేకుండా కొన్ని వందల పేజీలు రాయడం ఎట్లాగో జస్టిస్ లబ్రహాన్ కమిషన్ మనకు రుజువు చేసింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం గతంలో జరిగినటువంటి భయంకర తప్పిదాన్ని గుర్తించి దురుద్దేశపూర్వకంగా చేశారా, ఆ ఉద్రేకంలో కొట్టుకుపోయారా, కారణాలు ఏవైనా కావచ్చు, దాని పర్యవసానాలు గుర్తించి ఆ తప్పుని సవరించుకోవడం కోసం జాతికి హామీ ఇవ్వాలి. మంచి వాళ్ళు ఓటేకుండా ఉంటే చెడ్డవాళ్ల పాలన వస్తుందయ్యా, మీరంతా ఓటు వేయండి అని చెప్పంటే అది పూర్తిమాట. ఈ దేశ పౌరుడుగా తలెత్తుకుని ధైర్యంగా చెప్తున్నాను, అన్నమాట ధీమాగా చెప్తున్నాను, దమ్ముంటే ప్రాసిక్యూట్ చేయండి, నన్ను చట్ట ఉల్లంఘించాలని చెప్పండి. ఈ దుష్ప్రచారాల్లో ఇది భాగం. ఒక పార్టీగా మారినది కాబట్టి పార్టీగా వాళ్ళ దాని కాంగ్రెస్ పెట్టుకుని చాలా స్పష్టంగా జోర్ సెమారో అని పడగొట్టడం, ఆ మసీదును కూల్ చేయడం అనేది అంతా కళ్ళారా చూసాం. ఇందులో ఏమి దాచుకోవాల్సిన విషయాలు ఏంటో వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్ గా కళ్యాణ్ సింగ్ గారు రాజమండ్రి వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టి రాజమండ్రి మీటింగ్ చెప్పాడు ఆయన, ఎక్కడ అయోధ్య ఎక్కడ రాజమండ్రి, రాజమండ్రి వచ్చి అని చెప్పాడు. నాకు రాజ్యాంగ పరిరక్షణ కన్నా రామాలయం ఏమన్నా నేనే కొట్టించాను, రాజ్యాంగం లేదు ఏం లేదు, నేనే దగ్గరుండి కొట్టించేశాను. ఈవేళ అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అనమాట, కమిషన్ వేసి నిజ నిర్ధారణ జరిగింది. ఇద్దరు నాయకుల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోగలదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా తీసుకోవాలండి, అగ్రమా కాదా అని కదా, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కొన్ని కొన్ని విషయాల్లో కొంత లేట్ అవచ్చు, లేట్ అవుతుంది కానీ డెఫినెట్ గా చట్టం తన పని తను చేస్తుంది. సత్యనారాయణ రెడ్డి గారు, మీరు ఆ వేళ గవర్నర్ గా ఉన్నారు, అవును ఆ వేళ గవర్నర్ గా ఉన్నారు, జరిగిందంతా కూడా మీకు మీకు ప్రత్యక్షంగా తెలుసు. ఆ వేళ ఇవాళ లిబ్రహాన్ కమిషన్ మనకి కొత్తగా చెప్పింది ఏమిటి, లిబ్రహాన్ కమిషన్ ఉన్నటువంటి అంశాలు మీరు ఎలా చూస్తారు? ఏం చెప్పారు వాళ్ళు, ఏమన్నారు కమిషన్ వాళ్ళు, ఏమన్నారు కమిషన్ చెప్పండి. వారు చెప్పింది నాకు తెలిసినంతవరకు పీవీఎస్ఐ గారి దోషమేమీ లేదు, దోషమంతా కూడా వాజ్పేయి గారిది, అద్వానీది, జోషిది, వీళ్ళదే దోషము, వీళ్ళే తప్పు చేశారు అని లిబ్రహాన్ కమిషన్ చెప్పినట్లు వార్తాపత్రికలు వచ్చింది. ఇప్పుడు కమిషన్ వాళ్ళు సరైన అవగాహన లేదు, కమిషన్ కు వాళ్ళు సరైన పర్సన్స్ ను ఎవరిని విచారించాలో విచారించలేదు. వాళ్ళు ఏదో దానికి సంబంధం లేని వాళ్ళతో కలిసి ఒక అభిప్రాయానికి వచ్చారు, నాతో ఇవ్వలేదే, నాతో వేస్తే నేను విషయాలు సరైన విషయాలు చెబుతాన్ని. ఇంతవరకు ఆ కమిషన్ వాళ్ళు ఎవరు నాకు గెలవలేదు, కాబట్టి కమిషను నిర్ణయానికి ఏదో వచ్చిందో అది సరైనది కాదు, అందులో ఎన్ని లోపాలు ఉన్నాయి. ఎక్కడ లోపాలు కనపడుతున్నాయి మీకు? అది ఏం లోపం కనపడుతుంది? ఆ లోపాలు ఏంటంటే డిమాలిషన్ ఎవరు చేశారు అని నిర్ణయానికి వచ్చారు కదా, అది సరైనది కాదు. ఎవరు ఎక్కడ ఎక్కడ పొరపాటు ఎక్కడ పడ్డారు? మొట్టమొదటి ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంది దాని గురించి చర్చించాలి. నేను వెళ్ళాను, స్థానికంగా చూశాను, ఓల్డ్ స్ట్రక్చర్ అది, అది ఎప్పుడైనా పడిపోయేదే, దానికి అవకాశం పెరిగింది. దానిపైన వాలంటీర్స్ ఈ వాళ్ళు ఏమంటారు వాళ్ళను సేవకులు, సేవకాసు వాళ్ళు పైకి ఎత్తారు, ఆ బరువుకు అది కూలిపోయింది అంతే, దాన్ని ఏం చేయలేదు. సత్యనారాయణ గారు, మీరు చాలా చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఇప్పుడు కమిషన్ వాళ్ళు ఏమంటారంటే, కమిషన్ వాళ్ళు ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు కొన్ని మాసాలుగా దీని గురించి ముందస్తు ప్రణాళిక వేసుకుని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని కూల చేయడానికి ముందుగానే ఒక ప్రణాళిక వేసుకున్నారు. దీంట్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కళ్యాణ్ సింగ్ ఆయనకి తెలిసి కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదనేది ముఖ్యంగా చెప్తున్నారు. ఇందులో నిజాయితీ లేదు, ఆ స్ట్రక్చర్ పడి
పడగొట్టాలని మొట్టమొదటి నిర్ణయానికి రాలేదు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కన్సేవకులో ఒక ఉద్వేగం ఏర్పడింది. కాబట్టి దాని పేద పోయారు, కూడగొట్టారు అంతే. మరి అద్వానీ అద్వానీ జోషి ఉమాభారతి తదితరులందరూ కూడా ఆగండి ఆగండి అని కేవలం తూతూ మంత్రంగా, కేవలం కంటి తుడుపుగా, నిజాయితీ లేకుండా ఊరికే ఊరికే మామూలుగా చెప్పారు. కానీ వీళ్ళందరికీ కూడా అది పడగొట్టాలనేటువంటి ఆలోచన ఉంది అని కమిషన్ అంటుంది. అది కమిషన్ సరైన అవగాహన లేదు కమిషన్ కు. అద్వానికే గాని, వాజ్పేయికి గాని, మురళీ మనోహర్ జోషి గాని, ఇంకా ఇతర బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఏం దురే ఇది పడగొట్టాలని మొట్టమొదటి ప్లానింగ్ ఏం లేదు. అది అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన వాలంటీర్స్ వాళ్ళ ఉద్రేకం కలిగింది. ఉద్రేకం ఏంటని పోగొట్టాయంతే. ప్రీ ప్లాన్ కాదు ఇది. మీ ఉద్దేశం ఇది ప్రీ ప్లాన్ కాదు. మీరు అక్కడ అక్కడ గవర్నర్ గా ఉన్నారు, మీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి మీరు ఆ తెలిసినటువంటి విషయాలు తెలుసుకున్నారు. ఇంకొకటి సచినారాయణ గారు, మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, మిమ్మల్ని మీతో మాట్లాడలేదు కమిషన్, అటల్ బిహారీ వాజ్పేయితో కూడా మాట్లాడలేదు, ఆయనతో కూడా మాట్లాడకుండా ఆయన్ని కూడా ఇందులో ఒక దోషి కింద నిర్ధారణ చేశారు. దీని మీద కొన్ని ఆక్షేపణ వస్తుంది. ఇందులో నిజాయితీ లేదు. నిజంగా చూడబోతే ఈ కార్యక్రమంలో ఒక ప్రీప్లాన్డ్ గా చేసిన కార్యక్రమం కాదు ఇది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కరిసేవక వాలంటీర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఉద్యోగం ఏర్పడ్డది ఏర్పడి స్కూల్ పెట్టారంటే. నరసింహరావు గారు అంటే వారు చెబుతున్నారు ఆవేళ కోలగుట్టని రోజున హిందుస్థాన్ టైమ్స్ లో కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ ఏ రిపోర్ట్ రాశారో, ఈయన 17 ఏళ్ల పాటు విచారణ జరిపి అనేక మందిని విచారించి ఇందాక చెప్పినట్టు 6 కోట్లు 7 కోట్లు ఎంతో ఖర్చు చేసి, కొన్ని కోట్లు అన్నారు, కోట్లు కొన్ని కోట్లు ఖర్చు చేసి ఇంతకాలం 17 సంవత్సరాలు గడిపి ఆవేళ ఇండియన్ ఎక్స్ప్రెస్ అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ లోను టైమ్స్ ఆఫ్ ఇండియాలోను దాంట్లో ఇచ్చిన రిపోర్టే దాదాపు ఇచ్చారు ఆయన. వాళ్ళు కూడా కొంతమంది రాశారు. అంటే అక్కడ వీళ్ళు కోలుగుట్టారా లేదన్నది కాదు, వాళ్ళు మత దురభిమానాన్ని రెచ్చగొట్టారు, వాళ్ళ ఉద్రేకాలను రెచ్చగొట్టారు. ఉద్రేకాలను రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు అక్కడ వెళ్ళాక కోలగొడుతుంది. అప్పుడు అద్వానీ గారు ఏదో ఊరికే తమాషా కన్నారు ఆగండి ఆగండి అని నిజంగా నా కూడా చెప్పలేవు. ఎందుకంటే ఉద్రేకాలు చెలరేగినప్పుడు ఎవరు ఎదుపులో ఉండదు. అవి వాళ్ళ ఉద్రేకాలు బాగా చెలరేగింది. చెలరేగి వాళ్ళు కూల్చేశారు. కూల్చేసి అది కూలిపోయింది. మీరు చెప్పే పాత కట్టడం అది కూలిపోయింది. కూలిపోతే దాని పెద్ద ఇష్యూ చేసేసి దేశంలో పెద్ద మత ఉద్వేషం రెచ్చగొడతాక దాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. అంటే దేశంలో ప్రతి రాజకీయ పార్టీ బీజేపీతో సహా అంటే ఒక విషయం నిర్ధారించుకుందాం మనం. వారిని సత్యనారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే ఇది పనిగట్టుకుని ముందాలోచనతో కూల్చినటువంటి పని కాదు అని అంటున్నారు. మీరు ఏకీపిస్తారా? ముందాలోచనతో కూల్చాలంటే అసలు ఏ వెళ్ళి కూల్చక్కర్లేదు కదండి. ఇప్పుడు దాన్ని కూల్చాలంటే రాత్రిపూట ఎవరో 40 ఐదుగురు వెళ్ళి ఒక చిన్న బాంబు పెట్టో పెట్టో కూల్చేసి వచ్చింది. దాన్ని కూల్చాలంటే ఇంతమంది ఇంత వెళ్ళి అది శిలాన్యాస కోసం అక్కడ పక్కన. అంటే ఇవాళ లిబ్రహాం కమిషన్ చాలా స్పష్టంగా 68 మంది అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి వినాయక కట్యార్ వరకు ఉమాభారతి వరకు వీళ్ళందరినీ దోషుల కింద నిర్ధారించడం ఒకటి. రెండోది ఇది సంఘ పరివార్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం వీళ్ళందరూ కలిసి ముందాలోచన తెచ్చేసింది అనేది. ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ రెండు కూడా మీకు రేషనల్ గా కనపడలేదు? ఒక్క క్షణం, మనతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడడానికి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి అందుబాటులోకి వచ్చారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం పుల్లారావు గారు. ఇవాళ లిబ్రహాం కమిషన్ చాలా పెద్ద ఎత్తున తుఫాను చెల్లవుతుంది. దీని మీద ఇవాళ యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ తో పాటుగా లిబ్రహాం కమిషన్ రిపోర్ట్ ని సభ ముందు ఉంచారు, ఉభయ సభల ముందు ఉంచారు పార్లమెంట్ లో. ముఖ్యంగా